శాస్త్రి నగర్లో 2/533 ఇంటి నంబరు. కొండారెడ్డి అని ఆయన ఆ ఇంట్లో బాడెక్కుంటున్నాడు. ఆ బాడెక్కుండే ఆయన ఇల్లు ఎవరిది అంటే లక్ష్మీప్రసన్న న్యాయమ్మ ఒక ఆమె నంద్యాలలో ఎక్కడో ఉన్నారు. లక్ష్మీప్రసన్న వాళ్ళు వీళ్ళకి బాడెక్కిచ్చినారు. బాడెక్కిచ్చిన తర్వాత ఆ ఇండ్లు బేరం చెప్తామంటే వాళ్ళే కొనుక్కున్నారు. ఆ ఇంటికి వెళ్ళే బాడెక్కునే కొనుక్కున్నారు. వాళ్ళు ఎంతో మొత్తం ఎంత మాట్లాడుకున్నారు మాట్లాడుకొని 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చినారు. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళుగా డబ్బులు అంతా సవ పెట్టుకొని రిజిస్టర్కు రమ్మని పిలుస్తామంటే వాళ్ళు రిజిస్టర్కు లేకుండా మళ్ళీ వేరే వాళ్ళు ఎవరో ఎక్కువ ధరకు అడుగుతున్నారు అనేని మేము మీరు ఖాళీ చేయండి మా ఇండ్లును అనేని వాళ్ళు చెప్తా రావడం జరిగింది. అయ్యా మేము ఏదో తీసుకున్నాం మాకేదో ఇండ్లు బాగా కొంచెం మెచ్చొచ్చింది అచ్చబాటుగా ఉంది కాబట్టి మేము ఎక్కువ ధరైనా మేమే ఇచ్చి మళ్ళీ ఒక 3 లక్షలు 4 లక్షలు ఎక్కువ ఇస్తే మళ్ళీ మేమే కొనుక్కుంటాంలే. మీరు వేరే వాళ్ళు అడిగిన రేటుకు ఎంత చెప్పినారో అదే రేటు మేము ఇచ్చి తీసుకుంటాంలేమని వీళ్ళు మళ్ళీ అన్నారు. దానికి ఒక 5-6 నెలల నుంచి పంచాయతీలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు ఎవరైతే ఇంట్లో బాడీ ఉండే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎమ్మెల్యే దగ్గరికి పోయి చెప్పుకున్నారు. ఎమ్మెల్యే ఎవరైతే అంపో మీరు ఉండిపోండి చూస్తాము మీరేం ఖాళీ చేయకండి అని వీళ్ళకు చెప్పినాడు. తర్వాత వాళ్ళు మళ్ళీ పోయి కలిసినారు అవతల వాళ్ళు కూడా. వాళ్ళు అవతల వాళ్ళు కలిసిన తర్వాత మరి ఏం మాట్లాడుకున్నారో ఏమో తెలియదు కానీ ఈరోజు ఉదయం 20 మంది ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ మనుషులు వచ్చి నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ఇంట్లో సామాన్లన్నీ బయట వేసినారు. సామాన్లకు బయట వేసిన దానికి సంబంధించిన ఫోటోలు వాళ్ళను వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో ఫోటోలు ఈ టోళ్ళు ఇస్తుంటే వాళ్ళ ఇంట్లో సెల్ ఫోన్లను లాక్కున్నారు. ఆ ఇంట్లో 7 రోజుల కిందట ప్రసవించిన ఒక గర్భవతి కూడా ఉంది. ఈ ఫోటోలలో కూడా ఉంది. ఆయముఖంగా తలకు అది బట్ట కట్టుకునే ఉంది. నట్ట నడిపుడ్డున ప్రొద్దుటూరులో 9 గంటల ప్రాంతంలో వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా ఇళ్లను ఖాళీ చేసే పరిస్థితి. ఎమ్మెల్యే గారు మనుషులను పంపించి ఎవరినో హరిజనులందరినీ ఎవరన్నా ఏమన్నా అంటే కేసులు పెడితే మళ్ళీ వాళ్ళు కేసు పెడతారు అని అందరి హరిజను రామాపురానికి సంబంధించిన హరిజనులందరినీ పంపించి ఆ ఇంట్లో సామాన్లన్నీ బయట ఖాళీ చేయడం జరిగింది. ఇల్లంతా ప్రతి ఒక్క వస్తువు శోధించి కిటికీలు అల్మార్లు గిల్మార్లు అన్నీ తీసి పీకి పారేసి బయట వేసేసిపోయినారు. ఏంటి దౌర్జన్యము? ఎందుకు పొద్దుటూరులో ఇంత దౌర్జన్యం జరుగుతుంది? పోలీసులు ఏం చేస్తున్నారు? మరి ఎమ్మెల్యే అయినా కూడా ప్రజాప్రతినిధి ఈ మాదిరిగా దౌర్జన్యం చేసి ఆయన బయట వేయించేస్తున్నా? వాళ్ళున్నారు మాట్లాడుకుంటారు, కోర్టులు ఉన్నాయి, వీళ్లకు బేరం చెప్పినాడు, వీళ్ళు ఎక్కువ లెక్క ఇస్తామంటున్నారు, కొనుక్కుంటామంటున్నారు. ఆయన ఎందుకు ఏమిటి, ఆయనకు సంబంధం ఏంటి? బోకులు పోలీసు అధికారం ఎవరిచ్చినారు అతనికి ఎమ్మెల్యేకు? ప్రొద్దుటూరులో ఈ మధ్యకాలంలో విపరీతమైన దౌర్జన్య పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పుడిప్పుడే ఒక క్రిస్టియన్లకు సంబంధించిన భూమి, ఇంకా 2వ అవతల ప్రభుత్వ భూమి, దాదాపు 5 ఎకరాల భూమిని దౌర్జన్యంగా పోయి రోడ్లు వేస్తాంటే మరి క్రిస్టియన్ సంస్థలన్నీ ఊరికేనే ఉన్నాయి, ప్రభుత్వం ఊరికేనే ఉంది, తహసీల్దారు ఊరికేనే ఉన్నారు, వీళ్ళందరూ ఎవ్వరు కూడా ఏం పట్టించుకునే పరిస్థితి లేదు. ఎవరో పని సొమ్మనాడు వేస్తున్నాడు ఫ్లాట్లు. ఈ మాదిరిగా పొద్దుటూరులో విచ్చల విడిగా దౌర్జన్య పరిస్థితులు పెరిగిపోతున్నాయి, మట్కా పెరిగిపోతుంది. ఇసుక వాళ్ళే తోలుకుంటున్నారు, అక్కడ నుంచి ఈ భూముల పంచాయతీలు వాళ్ళే చేస్తున్నారు, ప్రతి ఒక్కరి దాంట్లో భూమిని బెదిరించి తీసుకుంటున్నారు. ప్రొద్దుటూరులో ఎవరు లేఅవుట్ వేసినా కూడా ఆయనకు కప్పం కట్టండి, లేఅవుట్లో అమ్ముకునే పరిస్థితి లేదు. పొద్దుటూరు మున్సిపల్ లిమిట్స్లో ఎవరన్నా కూడా ఒక వెంచర్ వేసేస్తే వాళ్ళు కప్పం కట్టాల, లేకపోతే మున్సిపాలిటీ అధికారులను కూర్చొని పోయి దాని మీద కట్టనీయడు, కట్టేదానికి లేదంటారు, ప్లాన్ అప్రూవల్ లేదంటారు, మున్సిపాలిటీలో మేము చేసేనే కదా అంటారు, బిల్డింగ్ ఇన్స్పెక్టరు పోడు, దానిని కట్టొద్దాయా, మీరు పోయి ఎమ్మెల్యేతో మాట్లాడుకొని ఏదైనా సెటిల్ చేసుకొని వచ్చి పంచాయతీ చేసుకోకండి, తర్వాత మీరు కట్టుకోండి అని చెప్తున్నారు. ఏంటి పరిస్థితి? ప్రజలు అనుకునేది మీకోసమేనా? మీరు సంపాదించుకునే దానికోసము, మీరు 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకునే దానికోసమేనా? మేము చెప్తేనే మున్సిపల్ ఆఫీసులో పర్మిషన్లు ఇవ్వాలా? మేము చెప్తేనే లేఅవుట్ అప్రూవ్ చేయాలా? ఇదే ప్రభుత్వం అయిపోయింది పొద్దుటూరులో. పొద్దుటూరు కూడా ఒక ముఖ్యమంత్రి లాగా ఆయన అయిపోయి అందరికీ ఏమైతే చెప్తాడో అది, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఏమైతే అమలు జరుగుతుంటాయో పొద్దుటూరుకి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లలో ఆయన చెప్తేనే అమలు జరగాల. పొద్దుటూరుకి ఒక సీఎం ఈయన. మున్సిపాలిటీలో చేసే ప్రతి ఒక్క డబ్బు ప్రతి ఒక్క పనికి
డబ్బు లేని పొద్దుటూళ్ళ పని జరగడం లేదు. ఎవడైతే అవినీతి ఎంత విచ్చలవిడిగా అవినీతి చేస్తున్నాడో అటువంటి కమిషనర్లు మనకు పొద్దుటూరుకి తీసుకొచ్చుకుంటున్నారు. బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు కానీ, సూపర్వైజర్లు కానీ, ఇంజనీర్లు కానీ, మున్సిపల్ మీరు డబ్బు తీసుకోండి మాకు ఇవ్వండి. ఇది డెమోక్రసీ వ్యవస్థలో ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసిన డబ్బుతో వీళ్ళందరికీ జీతాలు ఇస్తాయంటే వీళ్ళందరూ దోసుకు తింటున్నారా? నేనేం చెప్తామనుకుంటున్నానంటే ప్రభుత్వము రాష్ట్ర బడ్జెట్లో ఎంత మొత్తం అయితే ఉంటుందో ఆ మొత్తం అంత మూడంతలు ప్రజాప్రతినిధులు, ఆ ఉద్యోగస్తులు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు మన బడ్జెట్ ఉంటే మిగతా 300 డబ్బు వీళ్ళు తినేస్తున్నారు. ఏం ప్రజాస్వామ్యం ఇది? ప్రజాస్వామ్యం ఉందా? ఇంత దోపిడీ ఎక్కడన్నా ఉందా దేశంలో? ఏ బీహార్ ఈ ప్రాంతాలు ఎక్కడ కూడా అంత దోపిడీ జరుగుతుంది? ఇది ఏమి ఇల్లు ఇల్లును ఖాళీ చేసేదాని అధికారం మీకు ఎవరు ఇచ్చినారు? వాళ్ళు కోర్టుకు పోయినారు, కోర్టులో కేసు ఉంది, వాళ్ళకు నోటీస్ ఇచ్చినారు, కోర్టు ఖాళీ చేయిస్తుంది. లేదా మీరు పెద్ద మనుషులను పెట్టుకొని రాజీ చేసుకోండి. చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పినాడు పంచాయతీలు చేసుకోమని చెప్పి, మంచిదే. ఇల్లు వాళ్ళు పంచాయతీ చేసుకొని మధ్యవర్తిత్వం చేసుకుంటే ఎవరికేం అభ్యంతరంలే. కోర్టులో ఉంది కేసు, కోర్టులో ఉన్న కేసును ఎట్టను కోర్టుకు పోతావు నువ్వు అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అని ఆడవాళ్ళు అయితే విపరీతంగా తిడుతున్నారంట వాళ్ళ ఇంట్లో. ఆ టోకెన్ ఇచ్చినారు, కొన్నారు, వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు. మధ్యాహ్నం ఇతను ఎవరు ఖాళీ చేయించేదానికి? ప్రొద్దుటూరులో పరిస్థితులు ప్రజలందరూ గమనించండి. అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యే గారిని గెలిపించినారు, అత్యధిక మెజారిటీతో గెలిపించినారు కాబట్టి నేను ఏం చేసినా నాకు ఇబ్బంది లేదు, నేను ఏం చేసినా కూడా నాకు అడ్డు లేదు, అదుపు లేదు, అందరూ నా చెప్పు చేతుల్లో ఉండాలా, నేను ఏదో ఏం చెప్తే అది జరగాల, ఈ ప్రభుత్వం ఇక్కడ నేను నడిపించేది అనే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉందా? ఇక్కడ మీరు ప్రజలందరూ గమనించండి. మీరు ప్రతి 6 నెలలకు ఒకసారి మీ సొంత భూములు మీ పేర్లతో ఉన్నాయా లేదా, మీ సొంత ఇల్లు మీ పేర్లతో ఉన్నాయా లేదా అని ఈసీలు తీసుకొని చూసుకుంటానండి. అటువంటి పరిస్థితి వచ్చింది. ఎన్ని రకాల డబ్బులు సంపాదించే వనరులు ఉన్నాయో మన పొద్దుటూరు ఎమ్మెల్యే నువ్వు ఇన్ని రకాల వనరులు ఉన్నాయని తెలుసుకోవాలి. ఎవరన్నా కూడా అన్ని రకాల వనరులు ఉన్నాయి. మా అల్లుని వాళ్ళ అన్న కొడుకు అమ్మాయిని ఇచ్చినారు, అన్న తమ్మునికి అమ్మాయిని ఇచ్చినారు. సరే, నేను చెప్తే ఇది చట్టపరంగా పొమ్మని చెప్పినాను. చట్టపరంగా వాళ్ళు ఏదో పోలీసు వాళ్ళు ఒకసారి పిలిపించింటే పోలీసు వాళ్ళకు కూడా చెప్పినదే సివిల్ మ్యాటరు, పోలీసు వాళ్ళు ఎంటర్ అయ్యే దానికి లేదు, వాళ్ళు ఏదో కోర్టుకు పోతారు, పంచాయతీ చేసుకుంటారని నా దగ్గర 2 సార్లు వచ్చిండే కూడా చదేమంటే చెప్పినా. అని ఈ మాదిరి ఏంది దౌర్జన్యం చేసి ఇంట్లో వాళ్ళు వేస్తున్నారా? పొద్దుటూరు ప్రజలందరూ కూడా భవిష్యత్తులో ఎమ్మెల్యే ఎప్పుడు ఏం చేస్తాడో అనేది అప్రమత్తతగా ఉండండి. మీరు రాత్రిపూట వాగిలు తీయాలనే కూడా కిటికీ తెరిచి చూసి ఎవరు వచ్చినారో ఇంటి దగ్గరికి అని చూసి మీరు వాగిలు తీయండి. మీకు సంబంధికులు వస్తే వాగిలు తీయండి, మీకు తెలియని వ్యక్తులు వస్తే వాగిలు తీయొద్దు. అటువంటి దుర్భర పరిస్థితులు ఉన్నాయి. మీరు, మేము కూడా చాలాసార్లు 25 సంవత్సరాలు ఎమ్మెల్యే కొన్నా ఎప్పుడు ఇట్టాడు పరిస్థితులు లేవు. ఇప్పుడు పరిస్థితులు చూస్తూ ఉంటే అతి తొందరలోనే 1968 నుంచి 1985 వరకు ఉండబడిన పరిస్థితులు ప్రొద్దుటూరులో రాబోతున్నాయి. ఇక్కడ 2 కాటన్ మిల్లులు మూతబడిపోయినాయి అప్పుడు ఉండబడిన దౌర్జన్యస్తుల కారణంగా. 1 ఇండస్ట్రియల్ ప్యాకేజీ నిలబడిపోయింది. అప్పుడు ఉండబడిన పట్టణం విపరీతమైన విస్తృతంగా ఇండస్ట్రీస్ వచ్చే పరిస్థితి ప్రొద్దుటూరులో లేకుండా పోయింది. ఇప్పుడు ప్రొద్దుటూరులో పరిస్థితి అదే మాదిరిగా వచ్చింది, ఇంకా పెరగబోతూ ఉంది. ప్రజలందరూ అప్రమత్తత కండి. ఇటువంటి మీరు ఓట్లేసి గెలిపించుకునే ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేకు ఈ పరిస్థితి ఉంది, ఈ పరిస్థితిలో మీ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి మీరందరూ ఆయన గురించి ఆలోచించండి.